టీడీపీ అధినేత చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత టీడీపీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి టీడీపీ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు అలాగే అభిమానులు కార్యకర్తలు ఎలా ఉన్నారు ఇలాంటి అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి దుగ్గిరేల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలైనటువంటి కేశమనేని శ్రీ అనిత గారు మనతో పాటు ఉన్నారు మేడం నమస్తే అండి నమస్తే అండి చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత పార్టీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అలాగే పార్టీ డీలబడిందంటూ అధికార పార్టీలు చెప్తున్నమాట మీరు ఏమంటారు లేదండి పల్లె ప్రాంతం నుంచి ఇంటి ప్రతి ఇంటి నుంచి పెద్ద ఎత్తున మహిళలు యువత రైతులు కదం తొక్కుతూ రోడ్లు మీద ఈ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం పెద్ద ఎత్తున మన ఒక్క మన రాష్ట్రంలోనే కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంకా పక్క రాష్ట్రాల్లో కూడా విదేశాల్లో కూడా బాబు గారికి సంఘీభావంగా ఎవరైనా ఒక వ్యక్తి అరెస్ట్ అయితే వాళ్ళు చేసిన అవినీతి ఇవి బయటకు వస్తాయి కానీ బాబు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆయన చేసిన అభివృద్ధి బయటకు వస్తుంది తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ సంఘీభావం పెద్ద ఎత్తున తెలుపుతున్నారు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు మేడం అసలు ఎలా ఉన్నారు చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత డేలా పడ్డారా లేకపోతే పార్టీ వదిలి వెళ్ళిపోయారా అసలు లేదండి ఆయన సైనికులుగా ఎందుకు చెప్తున్నామంటే 70 లక్షల పసుపు సైనికులు మేము 70 లక్షల కుటుంబ సభ్యులు అని చెప్తారు బాబు గారు ఎప్పుడూ మాకు ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ఆయన పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఈరోజు పార్టీని ఇప్పుడు 151 సీట్లు సాధించానని చెప్తారు అధికారంలో లేనప్పుడు పెద్ద పెద్ద ప్రత్యేక హోదా అని చెప్పి సిపిఎస్ రద్దు అని చెప్పి ఇంకా జాబ్ క్యాలెండర్ అని చెప్పి రకరకాలుగా ప్రజల్ని మాయపుచ్చారు ఈరోజు అధికారంలోకి వచ్చింది వాళ్ళు అధికారంలో ఒక నియంత పరిపాలన సాగుతుంది రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన సాగుతుంది అసెంబ్లీ సాక్షిగా ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు అవినీతి రహిత పరిపాలన చేస్తానని చెప్పారు కానీ ఈరోజు ముఖ్యమంత్రి కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇసుక మైనింగ్ ముఖ్యంగా మద్యం గంజాయి మీద ఏ రకంగా అక్రమార్జన సంపాదించి ఉన్నారో మనందరికీ తెలుసు ఎందుకంటే ఒక ఈరోజు ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేదు ఒక ఎంపీకి రక్షణ లేదు పంచాయతీలో నిధులు లేవు ఎందుకంటే బడిలోకి వెళ్ళే పంతులు కూడా వాళ్ళని బతకనీయకుండా నడి రోడ్డు మీద చంపే పరిస్థితి ఈ కళ్ళు లేని కబోది ప్రభుత్వం వీళ్ళు వాళ్ళు అనుకున్నది మూర్ఖంగా సైకు అందుకే మా బాబుగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అభివృద్ధి కాంక్షించాలన్నా రేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడాలన్నా కంపల్సరీగా తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలి వచ్చేది బాబే జాబులు ఇచ్చేది బాబే